హలో వివర్స్ అఫ్ఫు వంటల్లో స్వాగతం ఈరోజు అఫ్ఫు వంటల్లో రవ్వతో టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కన ఇచ్చిన గంట సింబల్ని క్లిక్ చేయండి దీనివల్ల నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలు అందరికంటే ముందుగా చూడగలరండి రవ్వతో టీ టైమ్ స్నాక్స్ రెసిపీ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రవ్వ హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ కసూరి మేథి ఎండిన మెంతాకండి కసూరి మేథి అంటే రుచికి తగినంతగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారపొడి మీరు కారం ఏ విధంగా తీసు తింటే ఆ విధంగా కొద్దిగా ఎక్కువ తక్కువ చేసి వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నూళ్ళు పోస్తూ ఈ రవ్వని కలుపుకోవాలి మనం చపాతి పిండి కలుపుతాం కదండి అదేవిధంగా దీన్ని బాగా ప్రెస్ చేస్తూ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఒత్తుతూ కలుపుకుంటే పిండిలాగా రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పైనుంచి ఆయిల్ అప్లై చేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను నేను ఇప్పుడు మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేద్దాం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పదహైదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కనివ్వండి ఇప్పుడు డో చూద్దాం ఒకసారి కొద్దిగా గట్టిగా అయిపోయిందండి అందుకని మనం కొద్దిగా ఇందులో నీళ్ళను పోసి మరొకసారి బాగా వత్తాలి మెత్తగా అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు మళ్ళీ వత్తండి విధంగా బాగా మెత్తగా చేసిన తర్వాత ఈ మిశ్రమంలో నుంచి కొద్దిగా కొద్దిగా భాగాన్ని తీసుకొని చూడండి ఈ విధంగా రౌండ్గా ఇలా చేసి ఫోక్ తీసుకొని గవ్వలాగా షేప్ ఇవ్వాలండి మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు నేను ఇక్కడ గవ్వలాగా షేప్ ఇస్తున్నాను చూడండి ఈ విధంగా విధంగా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా తీసుకోవాలి ఈ విధంగా చూడండి గవ్వలాగా షేప్ వస్తుందండి ఈ విధంగా మొత్తం గవ్వలను రెడీ చేసుకోవాలి ఇంకొకటి చేసి చూపిస్తాను ఇదే విధంగా చూడండి విధంగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి నేను కొన్ని గవ్వలు చేసుకున్నాను వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఒక గవ్వను వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయద్దండి ఈ విధంగా ఎన్ని ప్యాన్లో వస్తే అన్ని వేసుకోండి వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక నిమిషం పాటు కదపకుండా అలాగే ఉంచేయండి లేకపోతే పచ్చిగా ఉంటాయి కాబట్టి తునిగిపోయే అవకాశం ఉంటుంది ఒక నిమిషం తర్వాత కదుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇది గోల్డెన్ కలర్ వచ్చేసాయి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీయద్దండి ఎందుకంటే ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కలర్ ఇంకొద్దిగా డార్క్ అవుతాయి అందుకని గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే తీసేయాలి బయటికి ఆయిల్ నుంచి ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి ఇదే ఇదే విధంగా మొత్తం గవ్వలను డీప్ ఫ్రై చేసుకోవాలి రెడీ అయిపోయాయి ఎంతో రుచికరమైన కరకరలాడే రవ్వ గవ్వలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేస్తే పది నుంచి పదహైదు రోజుల పాటు ఉంచి తినచ్చండి ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అఫ్ఫు వంటల ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్